గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సరస్వతీ దేవిని మనం ఆరాధించినట్లయితే మనకి చదువులోను ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలోను వ్యాపారాలలోనూ వచ్చేటటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఈ వసంత పంచమి రోజు పిల్లలకి అక్షరాభ్యాసం కనుక చేసినట్లయితే వాళ్ళు చాలా చ ముందుకు వెళ్తారన్నమాట అభివృద్ధిలో ముందుకు వెళ్తారు అలాగే సౌందర్యలహరిలోని ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి సరస్వతీదేవి యొక్క శ్లోకాన్ని సరస్వతీదేవి యొక్క మంత్రాన్ని ఈ మూడింటిని గనక వసంత పంచమి నాడు విశేషంగా చదువుకుంటే వాళ్ళకి వచ్చే అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి చదువుకోవాలన్నటువంటి ఆసక్తి కలుగుతుంది జ్ఞానం సముపార్జన అంటే జిజ్ఞాస పెరుగుతుందన్నమాట తెలుసుకోవాలనే కుతూహలం పెరగడంతో పాటు చదువుకోవడానికి కానీ ఉద్యోగంలో కానీ ఒక కొత్త వ్యాపారం పెట్టడంలో కానీ ఏవైనా ఆటంకాలు వస్తే అవన్నీ తొలగిపోయి మనకి ఒక కొత్త మార్గాన్ని చూపెడతారు సరస్వతి అమ్మవారు కాబట్టి విశేషంగా ఈ వసంత పంచమి నాడు రోజంతా కూడా వీలేదన్నీ ఎక్కువ సార్లు ఈ నామస్మరణ ఈ శ్లోకం అయితేనేమి సౌందర్యాలలో శ్లోకము ఈ మంత్రము ఎక్కువగా అనుకుంటూ ఉన్నట్లయితే ఆటంకాలు తొలగిపోయి సరస్వతి మాట కటాక్షం లభిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు అమ్మవారిని తెల్ల పువ్వులతో ఆరాధించి అలాగే పాయసాన్ని నైవేద్యం పెట్టినట్లయితే అంటే ఫలానా రంగు అని ఎందుకంటున్నారు అంటే ఆ గ్రహానికి అనుకూల పరిస్థితులు వస్తాయి అన్నమాట ఈ రకంగా మనం పూజ చేసినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కూడా రావాలి కాబట్టి ఏం చేయాలంటే ఇల్లంతా కూడా ధూపం వేయాలి అమ్మవారికి చాలా అమ్మవారి ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా ధూపాన్ని ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈ మాఘమాసంలో అందులోనూ ఈ శ్యామలా నవరాత్రులు జరుపుకుంటున్నటువంటి ఈ వసంత పంచమి నాడు ఇల్లంతా కూడా ధూపం వేసి ఈ యొక్క నామాలను పట్టించినట్లయితే అటు అమ్మవారి యొక్క దివ్య కటాక్ష మనకి కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం అమ్మవారి యొక్క శ్లోకాన్ని అలాగే మంత్రాన్ని ఈ సౌందర్యలహరిలోని ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని కూడా నేర్చుకుందాం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా రెండవది చంద్రికా చంద్రవదన తీవ్ర మహాభద్రా మహాబలా భోగద భారతీ భామ గోవింద గోమతి శివా అని పంచమిదాడు మొదలుపెట్టి ప్రతిరోజు కానీ ముఖ్యమైన దినాలలో కానీ ముఖ్యంగా మంగళవారము శుక్రవారం రోజులలో కానీ సరస్వతీ మాత యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం రోజు కానీ పూజిస్తే అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు చాలా పుష్కలంగా లభిస్తాయి మనకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఇప్పుడు సౌందర్య సౌందర్యలహరిలోని ఈ శ్లోకం సరస్వతీ మాతకి ముఖ్యమైనటువంటి శ్లోకం అంతేకాదు దీంట్లో ఉన్నటువంటి బీజాక్షరం దీంట్లో ఉంది ఈ శ్లోకాన్ని వీలైనన్ని సార్లు కనుక మనం పఠించినట్లయితే అమ్మవారిని ఆవాహన చేస్తున్నట్ల శ్లోకాన్ని శశిమణిశిలాభంగి వశిణ్యాజ్యాస్ సహజనని సంచిత సకర్త కావ్యాంతరుచి వచోభిర్వాగ్దేవీ వదన కమలామోదరై సవిత్రిర్వాచాం శశిమణిశిలాభరుచి వశిణ్యాద్యాస్ సహజన సంచింతయతి అకర్త కావ్యాం వతి మహత భంగిరుచిభ వచోభిర్వాగ్దేవీ వదనకమలామోదమధురై ఇక సరస్వతి మాత యొక్క మంత్రం ఏంటంటే ఓ ఐ సరస్వతై నమ ఐం సరస్వత్యై నమ ఐం సరస్వత్యై నమ లేదండి మాకు ఈ మంత్రమంతా చదవలేము అని అనుకున్న వాళ్ళు ఐం 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 అని వీలైనన్ని ఎక్కువసార్లు చాంటింగ్ చేయండి పసిపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఒక్క బీజాక్షరాన్ని ఐం 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 అంటూ మనసులోనే పెదాలు కదలకుండా మనసులోనే నిరంతరము చాంటింగ్ చేయండి మార్పు మీలోనే చూస్తారు వసంత పంచమి నాడు మొదలుపెట్టి చేసుకోండి అది జీవితాంతము కూడా కొనసాగించండి లోకా సంస్థ సుఖనాభావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం